శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవి అమ్మవారు దివి నుండి భూమికి దిగివచ్చి సంచరిస్తున్న సమయాన్ని శ్రావణ మాసం అంటారు. అమ్మవారు సంచరిస్తున్న సమయంలో అంటే ఈ శ్రావణ మాసంలో బ్రహ్మముహూర్తాన సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తుంటే సాక్షాత్ లక్ష్మీదేవి అమ్మవారే వచ్చి స్వయంగా ఆ పూజలో కూర్చుంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. స్వామి అమ్మవార్ల ఆశీస్సులతో మా అక్క బావగారు వాళ్ళ నూతన గృహప్రవేశ ఆహ్వాన పత్రిక. సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతాన్ని 4 గంటలకే ప్రారంభించారండి. ఇప్పుడు సమయం 4:15. మీకు పూజా వ్రతం దగ్గరే ఈ పూజా సమయాన్ని కూడా షేర్ చేస్తున్నాను. ఆదివారం 20 ఆగస్టు 4:15 సత్యనారాయణ స్వామివారి వ్రతం అంటే బ్రహ్మముహూర్తాన ఈ వ్రతాన్ని ఆచరిస్తున్న మా అక్క బావగారులకి స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహం ఎల్లవేళలా వారి మీద వారి కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్క బావగారు మీకు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు. 19 ఆగస్టు శనివారం రాత్రివేళ 12:07 తెల్లవారితే ఆదివారం. ఈ శుభ సమయాన గృహప్రవేశ వేడుక అయితే చాలా బాగా జరిగిందండి. ఇక గృహప్రవేశం తర్వాత గోపూజ, వాస్తు పూజ, లక్ష్మీ గణపతి హోమాన్ని ముగించుకున్న తర్వాత కాస్త సమయం తీసుకుని బ్రహ్మముహూర్తంలో సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారండి. వారితో పాటు ఈ పూజా విధానంలో నేను కూడా పాలు పంచుకోవటం నాకు కూడా కలిగినటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. ఇక వ్రతానంతరము పుట్టింటి వారిని బట్టలు పెట్టమన్నారండి. అమ్మ బట్టలు పెట్టింది, ఇక తర్వాత పిన్ని, పిన్ని తర్వాత నేను బావగారికి అక్కకి బట్టలు అయితే పెట్టాము. పూజ పూర్తయ్యే ముందుగా భగవంతునికి మా చిట్టి తల్లి భవ్యతో మంగళహారతులు, ఇక అమ్మ నాన్నకి కూడా మంగళహారతులు ఇచ్చి పూజను ముగించామండి. మంగళహారతల అనంతరము తీర్థప్రసాదాలు తీసుకుని ఉపవాసాన్ని కూడా ముగించారు. సచేత్త దేవతా పదం
పర్వతారాం క్షిద్రం విభరిషి పృథివీ ప్రయా భూమిత్రమత్వరి మన్హా జినోషి మహిని సోమా సత్వా విచార నిక్పతిష్టో భంచక్తుభిః ప్రయా వా జన్నహేషంతం పేరుమస్సస్యర్జుని అదోదరేణ సఖ్యా సజే జయో మానరిశ్చేద్ధర్యస్వ పీతః మనం ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చినా లేదా మనం ఎవరింటి ఫంక్షన్కి వెళ్ళినా మనం కోరుకునేది ఏమిటి అంటే ఆప్యాయంగా ఒక పలకరింపు. ఇక బంధువులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారండి. అత్తయ్య గారు, మామయ్య గారు, మా వారు వీరందరూ కూడా ఉదయం వచ్చారనమాట. ఇక అందరం కూడా రెడీ అయిపోయామండి. వదిన గారు, పుష్పలత గారు, నేను, అక్క, పిల్లలు అందరం కూడా రెడీ అయిపోయి వచ్చిన బంధుమిత్రులందరినీ కూడా ఇంట్లోకి ఆహ్వానించి బొట్టు పెట్టి పలకరిస్తున్నాము. అమ్మ వచ్చిన వాళ్ళందరినీ కూర్చోమని చెప్పి సత్యనాశం యొక్క వ్రతం జరిగింది కదండి, ఆ ప్రసాదాన్ని వచ్చిన వారందరికీ కూడా చక్కగా ఇస్తుందన్నమాట. నువ్వు స్వామిని కవర్ చేసావు కొంచెం అవతలకి జరిగి. సూపర్, రైట్. ఫ్యాన్స్ మీటప్ పెట్టినా మధ్యాహ్నం లంచ్లోకి వండినటువంటి ఆహార పదార్థాలన్నింటిలో కూడా ముందుగా తొలిగుంటగా స్వామి అమ్మవార్లకి నైవేద్యంగా పెడదామని అన్నీ కూడా తీయమన్నారండి పెద్దవాళ్ళు. సరే అని చెప్పి వండిన పదార్థాలన్నింటినీ కూడా రెండు పళ్ళల్లోకి తీసుకొని పైకైతే తీసుకువెళ్తున్నాను. ఇక్కడ బావగారికి బట్టలు, అక్కకి చీర, అలాగే అక్కకి సుమంగళి కిట్టు తీసుకున్నానండి. అంటే ఈ శ్రావణ మాసంలో సుమంగళి కిట్టు మొత్తం ఇస్తే చాలా మంచిది కదా అని పారాణి పౌడరు, అలాగే ఇక సుమంగళి ఎలా అయితే తయారవుతుందో వాటన్నీ కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకున్నాను. ఒక వెండి గిన్నె కూడా తీసుకున్నాను. ఇక ఇవన్నీ కూడా అక్కకి బావగారికి ఇద్దాము ఒక గిఫ్ట్గా అని నేను మా వారు ఎదురు చూస్తున్నామండి. కానీ బావగారికి కింద బంధుమిత్రులందరితో చాలా హడావిడిగా ఉంది. సరే అక్కకైనా ఇద్దామని చెప్పి చూడక్క, ఇద్దరు చూడండి అక్క, ఇచ్చాను చేసాను, అక్షంతలు వేసే పలగక్క వేసే. గృహప్రవేశ కార్యక్రమంలో మా అక్క నేను కనబడినటువంటి ఫ్రేమ్ ఇదొక్కటే అనుకుంటండి. ఈ అమ్మాయి ఎవరో మీ అందరికి తెలుసు కదా, హైమా టాక్స్, తను కూడా ఒక యూట్యూబర్ అండి. మాకు ఇలా యూట్యూబ్ ద్వారా తను తెలుసు అనమాట. కానీ మా అక్కకి నేను ఎలాగో హైమా కూడా అలా అయిపోయింది, చిన్న చెల్లెలుగా చూస్తూ ఉంటుంది. అందుకని గృహప్రవేశానికి పిలిచింది హైమా. హైమా వాళ్ళ హస్బెండ్ ఈశ్వర్ గారు కూడా ఇద్దరు వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ హైమా, ఇద్దరు దంపతులుగా గృహప్రవేశానికి వచ్చినందుకు. హైమా కూడా గిఫ్ట్తో పాటు సుమంగళి కిట్ కూడా అక్కకి ఇచ్చిందండి. ఇక బావగారు వాళ్ళ ఫ్రెండ్స్, కొలీగ్స్, ఆఫీస్ వాళ్ళు వీరందరూ కూడా చాలామంది వచ్చారండి. చాలామంది కూడా అందరినీ కూడా అక్క బావగారు చక్కగా రిసీవ్ చేసుకోవటం, వారందరినీ కూడా ఆప్యాయంగా పలకరించడం. ఏ
హైదరాబాద్ నుంచి తమ్ముళ్ళు ఇద్దరు కూడా వచ్చారు, బాబాయి అనిలు అరవిందు. బాబాయి వీళ్ళని కూడా కలిసి వచ్చారండి. అలాగే మా అక్క వాళ్ళ పాప భవ్య కదా, భవ్య వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి. ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక గిఫ్ట్ ఇద్దాము, ఎలా అయినా సరే బావగారిని అక్కను ఒక దగ్గర నుంచే పెట్టిద్దామని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారన్నమాట. ఇక సాయంత్రం వేళ అయిందండి, భోజనాలన్నీ తినేసి చక్కగా కూర్చొని ఉన్నాము. ఇప్పుడైతే గిఫ్ట్ ఇవ్వడం కోసం సరైన సమయం అన్నట్లుగా వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పల్లవక్క ఛానల్. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్లు అండి. రిటర్న్ గిఫ్ట్లు కూడా చాలా చక్కగా ఆలోచించారు అక్క బావగారు, అందరికీ ఉపయోగపడేలాగా. ఇందులో ఇంకా స్వీట్లు అవన్నీ పెట్టిస్తున్నారన్నమాట వచ్చిన వారందరికీ కూడా. ఫస్ట్ ఫ్లోర్లో అక్క వాళ్ళది ఇల్లండి. ఇక కింద అయితే ఖాళీగా ఉంటుంది కదా, సెల్లార్లో అయితే భోజనాలు అవి పెట్టుకున్నారు. చక్కగా బఫే సిస్టమ్ అన్నమాట. విందు భోజనం అనే చెప్పాలండి, అంత టేస్ట్గా ఉంది ఫుడ్ అయితే. పూర్ణం, చక్కెర పొంగలి, పప్పు టమాటా, ఒక కర్రీ, బెండకాయ కొబ్బరి ఫ్రై, తోటకూర లివర్ ఫ్రై, అలాగే గుత్తి వంకాయ కూర, కుంగూర పచ్చడి, ఒక రోటి పచ్చడి, అన్నం, రసం, సాంబారు, ఉలవచారు, మేగడ, అలాగే రెండు రకాల అప్పడాలు, కిళ్ళి, ఒక ఐస్ క్రీమ్. ఇక ఇంతేనండి, వచ్చిన వారికైతే కడుపు నిండా భోజనం పెట్టడం, టేస్ట్ అయిన ఫుడ్డు, అలాగే చక్కటి పలకరింపు. వచ్చిన బంధుమిత్రులందరినీ పలకరిస్తూ నాకు వీలైనంత వరకు వీడియో తీయడానికి ప్రయత్నించాను. వీడియో అంతా కూడా మీ అందరికి షేర్ చేశాను. వీడియో మీ అందరికి కూడా నచ్చుతుందనే అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, మరింత మందికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.